फ्रेंड हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। सर वैसे मन फस्ट वीडियो यूट्यूब चैनल फस्टे चैनल सब्सक्राइब चेक वीडियो वे मनमे माइलेज टेस्ट चयबना इन ना बाइक मोडल वे 2021 BS6 NS200। फस्टे इप्ड दींप पेट्रोल मोतम अप मध्य फ्यूल दूसम लीटर मल आईपोना बोव कष्ट कदा लीटर कटना दींट। सो लीटर वे 109 रूपीस एग्जाक्ट लीटर फिल बाटिल इंको बाटिलको मन फ्यूल मल आईको कष्ट दींक 100 दिग्ट। सो गाइस इपड़े फ्यूल डायरेक्ट हाईवे के एक्केदाम राय। सो मोत्तानिकि फ्यूल बाटिल्स बैठक हाईवे के वच्चेसना ये पेट्रोल अरुक तिगे इपड़ेपोल इंका चूदा तिगदा आड़की इड़की अटूट तिगदा। सो गाइस पेट्रोल मोत्तानिकि ఇక్కడ సైడ్ కాయినా ఇవేంది పెట్రోల్ స్టార్ట్ అయితలే ఆ స్టార్ట్ అయితది ఇది అది ఆఫ్ అయితది ఆఫ్ అయితది నేనైతే పెట్రోల్ అయితే పోస్తా ఇప్పుడు हाफ लीटर अंक अभी 1.25 नीन 1 लीटर पोसको दाटो इले इंकंत कोलो वन लीटर पेट्रोल पोसे बाटिल इप ट्रिप 1.0 मन రైట్ ఓకే ట్రిప్ వన్ చూడండి 0 అయితే అయిపోయింది కనిపిస్తుందా ఆ రైట్ ఒకటే క్లిక్ స్టార్ట్ అయిపోయింది చూద్దాం ఇప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తాడో ఎగ్జాక్ట్ అయితే 1 లీటర్ పోసిన పెట్రోల్ నేను సో నాకైతే మ్యాక్స్ 35 ఇస్తుంది అనిపిస్తుంది మైలేజ్ అయితే చూద్దాం ఒక్కొక్కసారి 30-35 అట్లా వస్తుంది ఇప్పుడైతే కన్ఫర్మ్ తెలిసిపోతుంది మనకి నేను తీసుకున్న 2.5 ఇయర్స్ ఉన్నైతే నాకైతే ఏం ప్రాబ్లం లేకుండే బైక్ తోనే జస్ట్ జనరల్ సర్వీస్ ఒకటే చేసిన ఒక్కసారి చైన్ కిట్ మార్పించిన అంతే ఇంకైతే ఏ ప్రాబ్లం లేకుండే సో అందుకోసం ఒకసారి అయితే మైలేజ్ టెస్ట్ చేద్దామని చూస్తున్నా అండ్ ఇన్ రివ్యూ చెప్పాలంటే మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ వచ్చేస్తది బైక్ అయితే 200 సీసీ లో ఇంత తక్కువ అయితే ఏ బైక్ రాదు నాకు తెలిసి సో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే NS200 అయితే బెస్ట్ అని చెప్తాను అయితే నేను కూడా తీసుకునేటప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అయితే డ్యూక్ 200 సజెస్ట్ చేశారు బట్ తీసుకుంటాం దానికి దీనికి ప్రైస్ అయితే దీనికి నేను తీసుకున్నప్పుడు 1,60,000 ఉంటే దానికి 2,30,000 అట్లా ఉంది బట్ తీసుకునేటప్పుడు తీసుకుంటాం ప్రైస్ అంత అంత డిఫరెన్స్ ఉన్నా బట్ తర్వాతకి అయితే KTM కి మెయింటెనెన్స్ అయితే మస్తు ఉంటుంది ఇప్పుడు తీసుకునేటప్పుడు అయితే అస్సురు అది మెయింటైన్ చేయలేక ఏది చిన్నదైనా షోరూమ్ పోతే వేసేస్తాడు ఇది బిల్లు నిండిపోతుంది పేపర్ మనకు అంత ఏమి ఉండదు జస్ట్ తక్కువలు అయిపోతాయి తక్కువ తక్కువ అందుకోసం మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు NS200కి ఇంకా పాత వెహికల్స్ నా వెహికల్ వరకు అయితే మంచిగా ఉండే ఇప్పుడు ఇంకా కొంచెం కలర్స్ బాగా వస్తలేవు అంతే బైక్ అయితే వచ్చేసి పర్ఫార్మెన్స్ కూడా మస్తు ఉంటుంది మైలేజ్ కూడా బెటర్ అవుతుంది సో చూద్దాం ఇదే హైవేలో అయితే నేను కంటిన్యూ అవుతా అక్కడ ఒక 20 కిలోమీటర్స్ అది వెళ్ళొస్తాం మళ్ళీ నెక్స్ట్ యూటర్న్ తీసుకొని ఇటు వెళ్ళిపోతా చూద్దాం మీకు మొత్తం రికార్డ్ చేసి చూపించలేను కాబట్టి మధ్యలో మధ్యలో ఆఫ్ చేసా కెమెరా ఎందుకంటే బ్యాటరీ కూడా అంతసేపు రాదు నాకు మాక్సిమం 1 అవర్ పడుతుంది ఇప్పుడు 1 అవర్ ఏం పడలేదు హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కాబట్టి అంతసేపు రాదు బ్యాటరీ మధ్యలో ఒక 20 కిలోమీటర్స్ తర్వాత చూపిస్తాం మీకు నేనైతే స్పీడ్ వచ్చేసి ఒక 80-90-100 ఎంతే పోతా 100 దాటా 80-100 అట్లా మెయింటైన్ చేస్తా యావరేజ్ చూద్దాం మైలేజ్ ఇప్పుడైతే నేనైతే రాంగ్ రూట్ వెళ్తున్నా ఎందుకంటే ముందర యూటర్న్ తీసుకున్నానా ఢిల్లీనా కానీ అన్నే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పోతే బిస్కెటే మన పని ఫైన్ వేసి పడేస్తారు నా దగ్గర ప్రెజెంట్ అయితే డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకోలే అండ్ నా బైక్కి నెంబర్ ప్లేట్ కూడా లేదు వెనకాల తీసేసిన
అనుకో యూటర్న్ తీసుకొని మళ్ళీ రాంగ్ రోడ్లు వచ్చేసి సర్వీస్ రోడ్ ఎక్కేస్తున్నా. మా జస్ట్ మిస్ పట్టుకుంటుండే. ఓ భయ్యా కుద్దేవు, ఇప్పుడు చిన్నగా ఉంటుంది, కనిపించడం కూడా అనిపించదు ఇదైతే. ఆ రైట్, ఇదే సో దీని కింద నుండి మళ్ళా సేమ్ రూట్ అడ్డే సార్ సార్ హైదరాబాద్ రోడ్కి తెలు. అందరు నాకే దొరుకుతారు ఎందుకో ఏమో. ఇప్పటివరకు అయితే ఇంకా 8 కిలోమీటర్స్ అయింది అంతే. అండ్ ఈ హైవే నార్మల్ డేస్లో అయితే ఇక ఇట్లా ఫ్రీగా ఉంటుంది, ఓన్లీ వీకెండ్లోనే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఫ్రైడే సాటర్డే అటు ఆంధ్రాకి వెళ్తారు కదా హైదరాబాద్ నుండి చాలామంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అటు సైడ్ వెళ్ళేటప్పుడు. అండ్ మళ్ళా సాటర్డే సండే నైట్ మండే మార్నింగ్ అయితే ఇటు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, టోల్ గేట్స్ దగ్గర అయితే మస్తు రష్ ఉంటుంది. మిగతా డేస్లో మండే ట్యూస్డే వెనస్డేలో అయితే ఫుల్ ఖాళీగా ఇట్లా ఖాళీ ఉంటుంది రోడ్డు, మంచిగా వెళ్ళిపోవచ్చు ఆరామ్సే. హైదరాబాద్ టు వైజాగ్ ఒకటే రోడ్ ఇది. రైట్, ఇప్పుడైతే 21 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. అలానే కంటిన్యూ అయ్యి వస్తున్నా నేను 90, 80, 100 స్పీడ్ వరకు. అండ్ నాకు కొంతమంది మెసేజ్ చేసినారు, బ్రో నా మైలేజ్ అసలు రాడ్నే రావట్లేదు నెక్స్ట్ 200ది. అండ్ కొందరేమో ఇంకా నా 35 అబోవ్ వస్తుంది బ్రో హైవేస్లో అయితే, కొందరేమో 30 వస్తుందని అంటున్నారు. ఈ మైలేజ్ అయితే ఎవ్వరు అన్ని బైక్స్కి సేమ్ రాదు, ఎందుకంటే మెయింటైన్ అందరు సేమ్ ఒకలాగా చేయరు కదా. కొందరు తక్కువ వస్తుంది, కొందరు ఎక్కువ వస్తుంది, కొందరు అసలు రాని రాదు. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినాం అనుకో అసలు మైలేజే రాదు బైక్ది. 25, 20 అట్లా వచ్చే బైక్స్ కూడా ఉన్నాయి నాకు తెలిసి అయితే. నాదైతే ఇంతవరకు అయితే 30 డిగ్రీస్ ఎప్పుడు కాలే, 30, 35 అంతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. నేను కూడా ఇంతవరకు బైక్ తీసుకున్న దగ్గర నుండి ఒక్కసారి టెస్ట్ చేయాలి పర్ఫెక్ట్ మైలేజ్ టెస్ట్ అంటే. ఇప్పుడైతే ఫస్ట్ టైం, నార్మల్గా డైలీ పెట్రోల్ కొట్టేటప్పుడు ఇక్కడ ట్రిప్ 1 0 చేస్తా అంతే, అలా యావరేజ్ చూసుకున్నా నేను. కిడ్స్ బండి రేవ్ చేస్తున్నా ముందరకొచ్చి, ఏం చెప్పాలి బ్రోకిగా. సో మొత్తానికి అయితే 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం ఇప్పటి వరకు. సో నేనైతే మైలేజెస్ అయితే జెన్యున్ చేస్తున్నా, ఏం లేదు దాంట్లో దాచుకునేది అయితే ఏం లేదు. బ్రో నువ్వు కెమెరా ఆఫ్ చేసినావు కదా మధ్య లెక్క, నేను ఆగి మళ్ళీ పెట్రోల్ పోసుకున్నామో ఎవరు తెలుసాను అనొచ్చు మీరు. నేనైతే పెట్రోల్ ఏం పోసుకోలేదు బ్రో, అందుకోసం ఒక 10-15 కిలోమీటర్స్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నా మీకు. అవు అయిపోయింది, పెట్రోల్ అయిపోయింది, 37.3 వచ్చింది. ఇట్లా ఆఫ్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది. అయిపోయింది, ఇంకొక 2-3 కిలోమీటర్స్ వెళ్తుంది అంతే. ఓ 39.1, ఇంకొక 1 కిలోమీటర్ వస్తే 40 వస్తుంది మైలేజ్, వస్తుంది పక్క 40. ఆగిపోతున్నట్టు అవుతుంది బైక్ అయితే ఇప్పుడు. మొత్తం ఆగిపోయేంత వరకు నేను వెళ్తూనే ఉంటా. సో గైస్ ఎగ్జాక్ట్గా 40.7 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ఇగో స్లో అయిపోయింది మొత్తం. ఇంకో స్టార్ట్ అవుతలే, అయిపోయింది హోమే సక్సెస్ఫుల్లీ మైలేజ్ టెస్ట్ అయితే అయిపోయింది. 40 ఇస్తుంది మైలేజ్ అయితే. ఓ అయిపోతుంది, నార్మల్గా ఇంటి దగ్గర తిరుగుతాను అయితే 40 రాదు, 35 వస్తుంది అంతే, చెప్పినా కదా అంతే 35. ఓకే అయితే ఫ్యూయల్ తెచ్చుకుంటా, ఇంకో బాటిల్లో తెచ్చుకున్నా ముందు జాగ్రత్త కోసం ఫ్యూయల్. ఇంకో 1 లీటర్ ఎక్స్ట్రా తెచ్చుకున్నా, మళ్ళీ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు కదా. ఫ్యూయల్ అయితే పోసుకున్నా, వెళ్ళిపోదాం ఇక యూటర్న్ తీసుకొని. ఎగ్జాక్ట్ యూటర్న్ దగ్గర అయిపోయింది పెట్రోల్ కూడా. సో ఇప్పుడైతే మైలేజ్ టెస్ట్ నా బైక్ అయితే చేసిన కదా. అండ్ మీ దగ్గర ఏ బైక్స్ ఉన్నాయో, ఎంత మైలేజ్ వస్తున్నాయో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఎన్ఎస్ 200 వాళ్ళైతే పక్క కామెంట్ చేయండి మీ బైక్ ఎంత ఇస్తుందో మైలేజ్ చూద్దాం. అండ్ ఇంకా మీకు ఏదైనా బైక్ది మైలేజ్ టెస్ట్ ఇవ్వాలంటే చెప్పండి, ట్రై చేద్దాం. కొన్ని బైక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చూద్దాం. కామెంట్స్ ఎక్కువ అయితే పక్క చేస్తా. ఇన్స్టాల్ అయితే చాలామంది అడిగారు కదా మైలేజ్ టెస్ట్ ఏ బ్రో, మైలేజ్ టెస్ట్ ఏ బ్రో అని. మొత్తానికి అయితే వేసేసిన ఇది మన మైలేజ్ టెస్ట్ అయితే అయిపోయింది. 40 అయితే ఇస్తుంది, యావరేజ్ 35 వేసుకోండి అంతే, అది కామన్ అది. సో నెక్స్ట్ అయితే రైడ్స్ ప్లాన్ ఇస్తున్నాం, ఎప్పుడనైతే ఇంకా ఫిక్స్ కాలే డేట్స్ అయితే, అవి కూడా బ్లాగ్స్ వస్తాయి పక్క. సో అందుకోసం మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ కోసం అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఐడి ఇక్కడ పక్కకి ఇస్తా. అండ్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్ కామెంట్ అండ్ షేర్, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.